ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుండి ఇది నాన్న, దేవుడు నీ శత్రువుల యొక్క కటాక్షాన్ని కూడా నీకు కలగచేసే దేవుడు, శత్రువుకు నీ ఎడల కటాక్షం కలగచేసే దేవుడు. నిర్గమకాండము 12:36 మనం చూసుకున్నట్లయితే, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగచేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. కాబట్టి దేవుడు నీ ఎడల నీ శత్రువుకు కటాక్షం కలగచేసి నిన్ను వెళ్ళిపోమ్మని బలవంతం చేసి పంపించే దేవుడు. వాళ్ళ ఐగుప్తీలను దోచుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన వెట్టి చాకరి, వాళ్ళు చేసిన ఇన్ని సంవత్సరాల కూలి, మరి బానిసలుగా వాళ్ళను వాడుకున్నందుకు దేవుడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఐగుప్తీలకు కటాక్షాన్ని కలగచేసి వాళ్ళను వెళ్ళిపోమ్మని బలవంతం చేయడము, వాళ్ళు అడిగిన బంగారు వెండి నగలన్నింటినీ కూడా వాళ్ళు ఇచ్చినట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి మళ్ళీ ఒకసారి మనము ఈ యొక్క నిర్గమకాండము 12:34 చూసుకున్నట్లయితే, కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇస్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. కాబట్టి నీ శత్రువు ఒకవేళ నీ యొక్క డబ్బులు బిగబట్టి ఉన్నా, నీ బాస్ నీ వేతనాన్ని బిగబట్టి ఉన్నా, నీకు రావాల్సింది ఎవరు పట్టుకున్నా, న్యాయంగా నీకు దేవుడు ఇవ్వాలనుకునింది ఎవరు తీసుకున్నా, దేవుడు తిరిగి నీ శత్రువు దాన్ని నీకు ఇచ్చి వేసేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దావీదు మహారాజు కూడా అంటాడు, నా శత్రువు ముందర నేను భోజనం సిద్ధపరిచినాడని. నీ శత్రువు బల్ల యుద్ధను భోజనం తినేటట్లు చేసే దేవుడు, అది ఒక్క దేవుడికి మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ దినాన అలాంటి కటాక్షము నిన్ను ఎదుర్కొనును కాక. మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేరి వాంచలిన్. ఆమెన్.